వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సార్ కథలు వినండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి లలిత సహస్రనామం చదవడం నేర్చుకోవడం చేద్దామండి ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రతిరోజు నేను మూడు స్టాంజాలు పెడతానండి ఒకటో స్టాంజా రెండో స్టాండ్జా మూడో స్టాంజా మనం టోటల్గా మనకి లలిత సహస్రనామం వచ్చేసి నూట ఎనభై మూడు స్టాండ్జాలు ఉంది మనం రోజు కొంచెం నేర్చుకుందాము రో ప్రతిరోజు మూడు స్టాండ్జాలు నేను మధ్యాహ్నం టైంలో పెడతాను రోజు మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మనం లలిత సహస్రమం పూర్తిగా నేర్చుకుందాం స్టార్ట్ చేద్దామా మరి మొదటి శ్రీ మాత్రే నమ శ్రీ శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి కుండ సంబూత దేవ కార్య సముద్యత ఈ రెండు లైన్లు వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తర్వాత మనం సెకండ్ స్టాండ్జాకి వెళ్దాం ఉద్యోద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ క్రోధ కారాంకుశోజ్వల ఈ రెండు లైన్స్ కూడా మనం వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేద్దాం తర్వాత మూడో స్టాన్సకి వెళ్దాం వీడియోని పాజ్ చేసి చదవండి మూడో స్టాన్స మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇలా మనకు వచ్చేంత వరకు ఇది పాజ్ చేసేసి అలాగే దాని చదువుతూ ఉండండి ఒక నాలుగైదు సార్లు చదువుతూ వచ్చేస్తుంది ఇప్పుడు త్రీ స్టాన్సెస్ చూద్దాం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి కుండ సంభూత దేవ కార్య సముద్ధిత ఉద్యత్పాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల మనో రూపేక్షు తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఇలా మనం ప్రతిరోజు మూడు స్టాన్సర్స్ నేర్చుకుందాం రోజంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈజీగా వచ్చేస్తుంది అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు వినండి